ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కొంతమంది వచ్చి ఇట్లా మా నాయనమ్మ దాని పేరు, మా పేరు ఉంది, మా నాన్న దాని పేరు, ఆయన పేరు ఉంది అంటే వాళ్ళు నంబర్లు రాసుకుంటారు ఎలక్షన్ కమిషన్ చెప్తామని చెప్పేసి. ఇట్లాంటివన్నీ కూడా చాలా కనబడుతున్నాయి. కాబట్టి మనకు హైదరాబాద్లో పోల్ కావట్లేదు అనుకున్నప్పుడు కొంతమంది పెద్ద పెద్ద ఇండ్లల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు రాలేకపోవడం కావచ్చు, కొంతమంది ఏదైనా బిజీ ఒత్తిడిలో ఎక్కడికన్నా పోయి కూడా ఉండొచ్చు విలేజెస్, లేదా అర్బన్ రకరకాల పనుల మీద పోయి ఉండొచ్చు. బట్ ఎంతైనా 46 అనేది చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ. అంటే కేటీఆర్ వీళ్ళంతా అప్పీల్ చేశారు ఇళ్ళకి వెళ్ళండి అంటే. ఒకటి నేను ఏం చూశానమ్మా, చాలామందిని ఇట్లా వచ్చి చూస్తుండ్రు, ఒక 50 మంది 60 మంది లైన్లో ఉంటున్నారు. చాలా పెద్ద లైన్ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క ఓటు వేయడానికి 5 మినిట్స్ పడుతుంది. 50 మంది 5 మినిట్స్ అంటే 2.5-3 గంటలు వెయిట్ చేయాలా? ఎందుకు మళ్ళొద్దాంప, మళ్ళొచ్చే వరకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్లయితే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు 80 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇంట్లో వేశారు, ఏం చేయాలంటే కర్ఫ్యూ వాతావరణం పెట్టాలి. పెట్టి వీళ్ళనే ఎలక్షన్ సిబ్బందినే ఒకరోజు కానీ 2 రోజులు కానీ మొత్తం పోలింగ్ అయ్యేదాకా ఆ ఇళ్ళకు తిప్పాలి. అట్లయితే 70% ఓట్స్ కవర్ అవుతాయి. అప్పుడు ఇంకా లెబోరియస్ ప్రాసెస్ అవుతుంది కదా, ఇప్పుడు ఉన్నదానికంటే కూడా ఎక్కువ సిబ్బంది అవసరం ఉంటారు, చాలా టైం టేకింగ్, సిబ్బంది ఎక్కువ అవసరం ఉంటారు. ఇప్పుడు ఒక బూత్లో 1000 ఓట్లు యావరేజ్గా ఉంటాయి. 1000 అంటే ఎన్ని? 300 ఇళ్ళు. 300 ఇళ్ళు తిరగడానికి ఎంత టైం పడుతుంది అమ్మా? 1 వెహికల్ బదులు 2 వెహికల్స్ పెట్టాలి, సిబ్బందిని పెంచాలి. ఒకటేసారి ఎందుకు జరపాలి స్టేట్ అంతా? 119 తెలుసా మీకు? అసలు హిస్టరీలోనే ఒక్కసారి ఒక్కటే రోజు ఎలక్షన్ జరగడం అనేది మొదటిసారి తెలంగాణలో ఎన్నడూ జరగలే. సో ఇప్పుడు పోల్ పర్సంటేజ్ తక్కువ నమోదవడం, లేకుంటే ఒక్కో చోట చాలా ఎక్కువ నమోదవడం, అర్ధరాత్రి వరకు కొనసాగడం అనేది కూడా ఈ పబ్లిక్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ని లేదు, దాన్ని అర్ధరాత్రి వరకు జరిగింది, అందలేదు. అది అందుకే నేను ఏమంటున్నా వాళ్ళు కరెక్ట్ చేయలేదని చెప్తున్నా. సంస్థలను తప్పట్ట కానీ వాళ్ళు తొందరపడడం అసలు ఎందుకు చెప్పాలి? 5:30 కంటే 5:30కే వాళ్ళు కొంత క్రోడీకరించుకొని ఇవాళ చెప్పొచ్చు కదా. అంత ఆతృత మేము ముందు చెప్పినాం అంటే వేసి రాయేసి చూస్తారు, తలుగుతుంది తలుగుతుంది లేకపోతే లేదు. అంటే సంస్థల ప్రతిష్ట దెబ్బతింటుంది. అంటే సీరియస్గా ఒకటి రెండు సంస్థలే ఉన్నాయమ్మా సీరియస్గా పబ్లిక్ పల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. మిగతా అన్ని కూడా ఏంటంటే ఏదో మనం చెప్పేద్దాం, హైప్ చూసి చెప్పేద్దాం, వస్తే వస్తుంది, మనం క్లిక్ అయింది అనుకో నెక్స్ట్ టైం మనల్ని ఎంగేజ్ చేసుకుంటారు. ఇట్లా ఫేక్ అనను కానీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొంచెం లోపాలతో ఉన్నది అనేది అంతే. సో గతంలో ఎప్పుడూ కనిపించనన్ని ఈసారి సర్వే సంస్థలు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 15-20 ఏళ్ల కింద ఇలాంటి సర్వే సంస్థలు ఇంత ఇలాంటి ట్రెండ్ అనేది కూడా కనిపించలేదు. ఓటేసారా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? అప్పటిదాకా కార్యకర్తలు కావచ్చు, లీడర్లు, అభ్యర్థులు అందరూ సైలెంట్గా కూల్గా కామ్గా కూర్చునే వాళ్ళ పని అయిపోయింది, ఎదురు చూద్దాం అనేది. ఇప్పుడు ఇది అన్నెసెసరీగా తీసుకొచ్చినటువంటి టెన్షన్, ఇవన్నీ దేనికి లీడ్ చేస్తున్నాయి, అసలు రావాల్సిన అవసరం ఏముంది? అంటే ఎవరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కొంత టీం ఉంటుంది, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళని త్రోడ్ ది ఇయర్ మేనేజ్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే వీళ్ళందరూ కేవలం ఒక ఎలక్షన్ సర్వేలే చేసేవాళ్ళు కాదు, కమర్షియల్గా కూడా వాళ్ళు రకరకాల సర్వేలు చేస్తుంటారు. ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఒక ప్రోడక్ట్కి ఒక కొత్త పేస్ట్ వచ్చింది మార్కెట్లకి, పేస్ట్ మార్కెట్లో ఎవరిది బాగోతుంది, ఏ పేస్ట్కి ఎక్కువ జనం ఇష్టపడుతున్నారు, ఎందుకు ఇష్టపడుతున్నారు అనేది ఒక సర్వే ఉంటుంది. అంటే ఒకటి లాంచ్ చేయాలంటే వాళ్ళు ఏమి ఇష్టపడుతుందో తెలుసుకొని ఆ క్వాలిటీస్తో లాంచ్ చేయాలనేది ఒక సర్వే. ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, పైలట్ ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. అంటే ఈ సర్వే సంస్థలు కేవలం ఎలక్షన్ల మీదనే అయితే 360 రోజులు ఇవి మనదాలవు. వీటికి ఏంటంటే ఒకటి రెండేమో కేవలం ఎలక్షన్స్ కోసమే చేస్తారు, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు కూడా, కానీ ఈ రెగ్యులర్ రొటీన్ మార్కెట్ ప్రోడక్ట్ చేసేటివి ఉంటాయి కదా, వాళ్లకు ఈ తొందర ఈ మమ్మల్ని ఎంగేజ్ చేసుకుంటారు, మాకు ఎక్కువ ఇస్తారు, ప్రశాంత్ కిషోర్కు 60 కోట్లు ఇచ్చారట, మనకు 6 కోట్లని ఇయ్యరా, ఇట్లాంటివన్నీ. సో బీఆర్ఎస్ 60 కోట్లు ఇయ్యలేదు, 100 కోట్ల దాకా ప్యాకేజ్ అనేది అప్పుడు 1000 కోట్లకు పోయాడు ప్రశాంత్ కిషోర్. అన్ని గవర్నమెంట్లు ఇచ్చాయి ఆయనకి, ఏ పార్టీకి ఆయన చేయలేదు, ఏ పార్టీ ఆయనకి ఇవ్వలేదు. వాళ్ళు చెప్పుకున్నారు 60 కోట్లు మినిమం ఉంటుంది ప్రశాంత్ కిషోర్ది, బహుశా జగన్ 60 ఇచ్చి ఉంటాడేమో, ఆయనకు చేశారు కదా వాళ్ళు. బీఆర్ఎస్కి ఎక్కువ రోజులు చేయలేదు అమ్మా, 60 కోట్లు ఇచ్చారని నేను అనుకోను, ఎంతో కొంత ఇచ్చి ఉంటారు బట్ ఎక్కువ రోజులు చేయలేదు. ఆయన 2-3 టైమ్స్ వచ్చాడు, ఆయన టీం ఒక 1 ఇయర్ చేసినట్టుంది అంతే.
కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు కూడా ప్రశాంత్ కిషోర్ మాట బయటకు వచ్చింది. ప్రశాంత్ కిషోర్ చాలా కీలకంగా కేసీఆర్కి చెప్పినారు, మీరు ఓడిపోతున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ను ఫామ్ చేస్తున్నది అనేటువంటి న్యూస్ కూడా వచ్చింది. రీసెంట్గా ఎలక్షన్స్ ముందు కలవలేదా అసలు? లేదమ్మా, ఆయన అప్పట్లో ఉన్నప్పుడు ఎటువంటి స్ట్రాటజీస్తో పోవాలి అనేది చెప్పగలిగాడు. బట్ అది కేసీఆర్ గారికి, ఎందుకంటే అందరికంటే పెద్ద స్ట్రాటజిస్ట్ కేసీఆర్ గారు, ఆయనకు పల్స్ బాగా తెలుసు పబ్లిక్ది. ఆయన పబ్లిక్లోకి డైరెక్ట్గా పోకపోయినా కూడా ఆయన పబ్లిక్ పల్స్ని బాగా తెలుసుకోగలుగుతాడు. ఈసారి కూడా ఆయన పల్సే కరెక్ట్ అవుతుందేమో, చూడాలి. ఏం చెప్పింది? లేదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన మాట తప్పలేదు. ఆయన ఒకటే చెప్తున్నాడు, ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నాడు, 72-80 మధ్య వస్తాయని చెప్తున్నాడు. ఇప్పటికి కూడా మనకు బీఆర్ఎస్లో ఉన్న టాప్ లీడర్స్ చెప్తున్నది కూడా, విఆర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్, మనది మ్యాజిక్ ఫిగర్ దాటుతున్నాం, 70 మన టార్గెట్ మనకు వస్తున్నది అని. సో ఇప్పుడు మనం వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి, బిజినెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు పబ్లిక్ పర్సన్ని వీళ్ళు పట్టుకోవడంలో ఆబ్జెక్టివిటీ సబ్జెక్టివిటీ అనేది ఉంటుంది, దానికంటే కూడా సబ్జెక్టివిటీయే డామినేట్ చేస్తుందా అంటే? అంటే అట్లా ఎవరైనా సబ్జెక్టివిటీ డామినేట్ చేసే విధంగా పోతే తప్పవుతుంది అది. అంటే పబ్లిక్లో ఎప్పటికప్పుడు మూడ్ చేంజ్ అవుతూ ఉంటాయి, వాటి పసిగట్టగలగాలి. ఇప్పుడు ఒక రెండు ప్రచారాలు పబ్లిక్ మీద ఇంపాక్ట్ చూపెట్టినాయి, అంటే అది యూత్ మీద పర్టికులర్గా. ఒకటేమో ఫ్యామిలీ రూల్ అనేది, రెండవది అవినీతి, ఈ రెండు కూడా కొంత ప్రభావం చూపెట్టినాయి. అందుకే అభివృద్ధి మీద సంక్షేమం మీద పెద్దగా పోలేదు ఈ పార్టీలు, ఎందుకంటే అవి ఎంత చెప్పినా కేసీఆర్కే పై చేయి అవుతుంది. ఓకే, అందుకే దాని మీద ఎక్కువ పోలేదు, అసలు మాట్లాడలేదు ఎవరు కూడా. ఎవరు క్రిటిసైజ్ చేసేటప్పుడు అన్నారు ఈ ఇస్తామన్నారు అందరికి ఇవ్వలేదు అని చెప్పారు తప్ప, వాళ్ళు ఎక్కువగా అటాక్ చేసింది అవినీతి, ఫ్యామిలీ రూల్, ఈ రెండు మీదనే, అదే ఆ రెండింటి మీద చేశారు. కాబట్టి అవి కొంత క్యాచ్గా ఉన్నాయి, యూత్ కొంత దానికి అట్రాక్ట్ అయ్యారు. సో మీరు యాక్సెప్ట్ చేస్తారు కొంత పబ్లిక్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత చూపించింది, ఆ తర్వాత ఓడగొట్టాలి అనుకునేటువంటి సెగ్మెంట్ కూడా కనిపించింది, మార్పు తీసుకొస్తున్నారు అని కాంగ్రెస్ చెప్తూ వచ్చింది. తెలంగాణ టైట్ ఉందంటే ఏమన్నట్టమ్మా, సగం మంది వ్యతిరేకిస్తున్నారని కదా. అవును, అదే మనం వ్యతిరేకించే వల్ల కారణాలు ఏందనేది అనలైజ్ చేయగలగాలి, అందులో మన ప్రధానం కనబడుతున్నాయి. సో ఎవరైతే సగం మీకు మద్దతు ఇస్తున్నారో అందులో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, పాజిటివ్ వైబ్స్ అనేది అక్కడ నుంచి. అందుకే ఈసారి అంత వేవ్ లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ పడిపోయిన సందర్భం, ఎన్టీఆర్ మళ్ళీ తిరిగి పుంజుకున్న సందర్భం, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సందర్భం, మూడు సార్లు వేవే. ఆ వేవ్లను మనం పసిగట్టగలిగాం, మిగతా టైంలో ఆ వేవ్లు లేవు. ఇప్పుడు ఈవెన్ టీఆర్ఎస్ మొదటిసారి ఎన్నికల పోయినప్పుడు కూడా ఆ వేవ్ లేదు, అప్పుడు 63 మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు కూడా అట్లే ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇది మొదటిసారి కాదు. 2014లో సెఫాలజిస్టులు చెప్పారు కాంగ్రెస్ అధికారంలో, చాలామంది ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఆడిపోయిండు, పెద్ద పెద్ద మాజీ మంత్రులు కూడా, ఇది కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, తెలంగాణ ఇచ్చింది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్కి ఎత్తారని విజయశాంతి లాంటి వాళ్ళు కూడా, నేను కూడా చెప్పాను ఆమెకు, పోయిన వాళ్ళు ఏమైందో చూసినావు కదమ్మా, అంటే ఇక్కడంటే నాకు ఎంపీ ఏడట్నన్నా, అంటే ఎంపీ ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఇస్తాడు, ఎమ్మెల్యే తీసుకొని మంత్రిగా, మంత్రి వస్తే అధికారం వస్తుందా, ఎందుకు రాదు అంటే. వాళ్ళంతా ఏం చేశారంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ వైపే ఉంటుంది. రెండోసారి ఏమైంది, మహాకూటమి వచ్చింది కదా, చంద్రబాబు రాజశేఖర రెడ్డి ఒక మన కాంగ్రెస్ ఒకటైంది, సిపిఐ సిపిఎం కూడా పొత్తుకలిసింది, ఇంకా వన్ సైడ్ ఉంటుంది అని చెప్పేసి, ఇది మూడోసారి, మూడు సార్లు కూడా సర్వేలు తప్పైనాయి. సో ఇప్పుడు మీరు విజయశాంతి పేరు తీసుకొచ్చింది కాబట్టి మళ్ళీ విజయశాంతి బీజేపీని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయినారు, ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక వారం 10 రోజుల ముందే జాయిన్ అయినరు. అంటే రాజకీయాలలో ఓపిక బాగా అవసరం, ఆమెకు లేదా ఓపిక, అంటే ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు పాలిటిక్స్లో, వాళ్ళ టర్న్ వచ్చేదాకా ఓపిక పట్టాలి. జనరల్గా ఏంటంటే లాయల్టీ అనేది ప్రధానంగా ఉంటుంది, పర్టికులర్గా అంటే ప్రాంతీయ పార్టీలలో అది ఎక్కువ ఉంటుంది. నేషనల్ పార్టీస్లో ఏంటంటే వాళ్ళు రావడానికి ఒక హైప్ చేయడానికి ఉపయోగించుకుంటారు తప్ప వచ్చినంత మాత్రాన పదవులు ఇస్తారనేది లేదు. ఎందుకంటే బీజేపీ కొంచెం క్యాలిక్యులేటెడ్ ఉంటుంది పదవులు ఇచ్చే కాడ, వీళ్ళకి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందా, అవకాశవాదుల ఇవన్నీ కూడా చూస్తుంది. ఇప్పుడు రాజేందర్ను రాగానే అతనికి ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఇచ్చుంటే ఒక తీరు ఉండేది బీజేపీ, అప్పుడు ఆయనను పూర్తిగా సైడ్ లైన్ చేశారు. సంజయ్ని బాగా హైప్ తీసుకెళ్ళారు, సంజయ్ని మళ్ళీ డౌన్ చేసి మళ్ళీ రాజేందర్ని తీసుకొచ్చారు. ఈ కన్ఫ్యూజన్ వాళ్ళను ఇవాళ థర్డ్ పొజిషన్లోకి నెట్టేసింది.
లేకపోతే సెకండ్ పొజిషన్లో ఉండే పార్టీ అది. సో ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్లు ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వెళ్ళి జాయిన్ అయ్యి కాంగ్రెస్లో చేరిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, థింకింగ్ దట్ కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అనేదే ఉంది. సో ఇవన్నిటిని పక్కన పెడితే డిసెంబర్ 3న ఏం జరగబోతుంది అనేది కంక్లూడింగ్గా చెప్తే. అంటే నేనైతే 100% మ్యాజిక్ నంబర్ కాంగ్రెస్కి వస్తలేదు. సర్వే సంస్థలు కూడా చాలా వరకు ఆ నంబర్ ఇవ్వలేదు. 57 అనుకొని అన్నాయి, 51 అనుకొని అన్నాయి మినిమం నంబర్ కాంగ్రెస్కి. ఇప్పుడు మీరు కనుక 60 మినిమం నంబర్ ఇచ్చిన సర్వే సంస్థను చూపెట్టండి, ఒక 2-3 ఉంటాయో అవి కూడా ఉండేవో డౌట్ నాకు. అంటే మినిమం నంబర్ 60 కాంగ్రెస్కి వస్తాయని వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఓకే, కానీ మినిమం 60 కంటే ఎబో వస్తాయని 7-8 సంస్థలు బీఆర్ఎస్ చెప్పినాయి. అంటే మ్యాజిక్ నంబర్ అనేది బీఆర్ఎస్కి వస్తే తప్ప కాంగ్రెస్కు రాదు అని నేను 100% నమ్మి చెప్తున్నాను. ఆ 60 ఒకసారి బీఆర్ఎస్కి వచ్చినాక కన్ఫ్యూజనే ఉండదు. ఇంకా కాంగ్రెస్కి ఒకవేళ 60 వస్తే మాత్రం బీఆర్ఎస్ అపోజిషన్లో కూర్చో, హంగుకు అవకాశాలు తక్కువ. సో బీఆర్ఎస్ అపోజిషన్లో కూర్చోవడానికి కూడా రెడీ అయ్యింది అండ్ నాట్ గోయింగ్ టు ప్లే ఎనీ గేమ్స్. ఆ టైంలో ఇప్పుడు చేయాల్సిన పనులు కానీ ఇలాంటి క్యాంపులు కానీ అవసరం లేదు, హార్స్ ట్రేడింగ్లే కానీ లేదు, అసలు అలాంటివి ఏమీ ఉండదు. లేదు, వాళ్ళ భయాలు అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళకి 60 వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అవసరం లేదు. ఓకే, ఆ భయంతోనే కదా ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ క్యాంప్ రాజకీయాలు మొదలు పెడుతుంది అని వినిపించింది. శాసనసభ ఎన్నికలలో అట్లా జరగడం చాలా కష్టం, తక్కువది, అట్లా ఉండకపోవచ్చు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. మళ్ళీ మనం కలుద్దాం డిసెంబర్ 3న, రిజల్ట్ ఎట్లొస్తుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ ఆల్ విత్ ప్రకాష్ గారు. ఏం జరగబోతోంది తెలంగాణలో, హంగ్ వస్తుందా, కింగ్ మేకర్లు ఎవరు అవుతారు, లేకుంటే ఫుల్ మెజారిటీ ఎవరికి వస్తుంది, ఎవరు అధికారం చేపట్టబోతున్నారు, హ్యాట్రిక్ కొడతారా లేకుంటే మార్పు అనేది కనిపిస్తుందా, వీటన్నిటి గురించి స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్ న్యూస్. మనం డిసెంబర్ 3న మళ్ళీ కలుద్దాం, మాట్లాడుకుందాం.